చేసుకుంటనే తనువును చారించి వేసి నీపై పగ పెంచుకొని ఈ జన్మల తీర్చుకోను. నీ చెల్లెగా పుట్టెర తమ్మి, ఇది నిజము గనరా తమ్మి. చిన్నప్పుడే కన్నోళ్లకు దూరమయ్యి నన్ను నమ్ముకున్నట్టి చిన్నారి నా సెల్లెలంటనే నీకింత చిన్న సొప్పు ఎందక్క. నా సెల్లెను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. మాయన్న సెల్లెల్ని చూస్తుంటే ఎందుకక్క నీ కళ్ళు మండవట్టే. ఇంత శ్రద్ధ గుణము ఏడ నేర్చినవే అక్క ఎల్లమ్మ. నన్ను ఒంటరు నీ చేస్తే ఏమి లాభము నీకు కలుగమ్మా. అక్కనే సెల్లెల్ని ఓర్వ లేకుంటే ఎక్కనమ్మా. నీ మనసులోన ఇంత విషము ఉందని ఎరుగనమ్మా. తమ్మి, ఈ ఎల్లక్క మీదనే ఇన్ని నిందలు వేస్తున్నావు, న్యాయమా తమ్మి? నువ్వు నిమ్మలంగుంటే చూసి ఓర్వలేని దాన్నా నేను? నువ్వంటే నాకెంత ప్రాణమో నీ మనసుకు తెలియదా తమ్మి? కొమ్రెల్లి మల్లన్న జన్మనెత్తి కొండంత బాధల్ని మోసిన నువ్వు ఈ జన్మలనన్నా సుఖంగుండాలని కోరుకోవడం నా తప్పా తమ్మి? నా మాటిను, ఆ మాయలాడి మర్మాన్ని కనిపెట్టు. నువ్వు కష్టాల పాలైతే నేను చూడలేను తమ్మి. అక్క, ఇంకొక మాట కూడా నువ్వు నాకు చెప్పకు. పసిగుడ్డు నుంచి ఇన్నేండ్ల దాకా నా చెల్లిని నా గుండెల మీద మోసి పెంచుకున్నా. నా పెంపకం గురించి నాకంటే ఎక్కువ తెలుసా నీకు? అమాయకురాలి మీద ఇంతింత అబాండాలేస్తావెందుకక్క? నా చెల్లంటే నాకు ప్రాణం. నా తల్లిని సుఖపెట్టడం కోసం నా ప్రాణాలు బలిపెట్టమన్నా వెనక్కిపోను. తొలి పొద్దు అస్తమించేలోగా తొలిసూరు పులిపాలు పిండుకొని నా చెల్లిని కాపాడుకోవాలి. తమ్ముని మేలుకోరని నువ్వే మనిషివక్క, పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. మాటలు పెడ చదిన వెట్టి పులుల జాడకై అడవిలోన దాగిపోతుంటే కాడుగుల సప్పుల క్రూర జంతువులు అన్ని ఘోరంగా భయపడుతూ పరుగులే తీస్తుంటే ఎత్తించిన ఉత్సాహం పట్టుదలను పెంచుతుంటే కొండలు కోనలనన్ని సింగంగా దాటుకుంటూ. చాలు
చాలు చాలు చాలించవయ్యా, నీ మాయా మాటలకో గిట్లు బంధించబోకు ఓ పిల్లగాకిల్లు. ఓ గుమ్మ నా మనసు కేశాయి వరపు సంకెళ్ళు నా బొమ్మ. అమ్మా చెల్లెమ్మా ఆకుబంతి మాట్లాడుతున్నట్టుగా చెల్లే ఆకుమంచి ఇదిగో పులిపాలమ్మా, నీ తలకు పెడుతున్నా, నొప్పి తగ్గుతుంది, బాధపడకమ్మా కూర్చో. ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నదన్నా. సుందరి, మీ అన్నం మళ్ళు రాలేదు కదా, పులిపాలు తేలేదు కదా. పులిపాలు తెచ్చుడు జరిగింది, నా తలకు పెట్టుడు జరిగింది. పులిపాలు తెచ్చాడా? అమ్మో, నీ అన్న సామాన్యుడు కాడు, కారణజన్ముడే. అంటే వాణి నువ్వేమి చెయ్యలేవా? వాడు బ్రతికుండగా నువ్వు నన్ను సొంతం చేసుకోలేవు సుమా. అంత నిరాశెందుకు సుందరి? నువ్వు నాకు దూరం కాకుండా ఉండేందుకు ఎంతటి ఘోరానికైనా వెనుకాడను. మొదటి ప్రయత్నం చేశాము, ఓడిపోయాం. కానీ వాడి బలాన్నైతే అంచనా వేయగలిగాం కదా. ఇప్పుడు ఆ అంచనాను మించిన ఆలోచన చేద్దాం. లాంటి ఆలోచన వచ్చి పోతుకొండాపు మంచిని పిలిచి తాను పన్నిన పన్నాగాన్ని పూసగుచ్చినట్టు చెబుతూ ఉంటే